రాయలసీమ అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం పరిధిలో ఉన్న వెన్నపూసపల్లి గ్రామంలో నేను సాగు చేసిన శనగ పంట పూర్తిగా ఎండిపోవడంతో దీనికి నివార్ తుఫాన్ వల్ల తేమ శాతం ఎక్కువ కావడం వల్ల కుళ్ళు తెగులు రావడం జరిగిందని రైతులందరూ చర్చించుకుంటున్నారు. కావున దీనికి నివారణకు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు వెంటనే రైతుల పొలాలను పరిశీలించి ఈ కుళ్ళు తెగులు నివారణకు అవుతుందో వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలకు వెళ్ళి వచ్చి ఈ మందులకు సంబంధించిన విషయాలు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున కోరుతున్నాం. వెంటనే నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ చేసే విధంగా మరియు నష్టపరిహారం అందజేసే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున కోరుతున్నామని రైతు సంఘం జిల్లా ఉపాధ్యాయుడు రాజారాం రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండల పరిధిలో వెన్నపూసపల్లి గ్రామంలో నేను వేసిన పప్పు శనగ పంటకు అధిక వర్షం వల్ల నివార్ తుఫాను వల్ల ఈ విధంగా ఏరుకు అంతా పూర్తిగా ఏదో కుళ్ళు తెగులు రావడం అనేది రైతులందరూ చర్చించుకుంటున్నాం. ఈ కుళ్ళు తెగులు వల్ల చెట్లు నిలువున ఎండిపోతున్నాయి. ఏ చెట్టు కూడా నల్లగా అయిపోయి ఆకులన్నీ కుళ్ళిపోయిన మాదిరి నల్లగా మారిపోవడం జరుగుతుంది. దీనివల్ల మళ్ళీ పైరు ఏ మందులు కొట్టాలనేది తెలియడం లేదు. కొట్టినా కూడా ఫలితం లేదనేది రైతులు నిరాశగా ఉన్నారు. కాబట్టి వెంటనే వ్యవసాయ అధికారులు ఈ దీనికి సంబంధించిన శాస్త్రవేత్తలు వచ్చి ఈ పంటకు ఏది మందు పిచికారి చేయాలనే విషయాన్ని తెలియజేయాలని రైతులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే సంబంధించిన అధికారులు ఈ పంట పొలాలను పరిశీలించి నివార్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరినీ నష్టపోయిన పంటలన్నీ నమోదు చేసి వారందరికీ ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఈ ఫసల్ బీమా వర్తింపజేసే విధంగా చేయాలి. అట్లాగే ఈ పంటకు ఏ విధమైన మందులు కొడితే అది మరీ దిగుబడి వచ్చే ఆ విధంగా మందులు ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చి రైతులు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తూ కోరుతున్నాం. నివార్ తుఫాను వల్ల మండలంలో అనేక మంది ఈ పప్పు శనగ సాగు చేశారు. ఒక వెన్నపూసపల్లిని దాదాపు 3000 ఎకరాల పైగానే సాగు చేయడం జరిగింది. కాబట్టి ఈ నివార్ తుఫాను వల్లే ఈ పంట అంతా దెబ్బతిండిపోయిందని రైతులు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఈ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలని కోరుతున్నాం.